Hi guys, this video is data type modifiers and the scope of variables and declaration and initialization of variables and into complete ga explain chestanu C++ program lo. So ivanni chinna chinna concepts anamata, anduke mottham 3 concepts oke video lo include chesi cheptunnanu. So data type modifiers, scope of variables, declaration and initialization in C++. So first asla data type modifiers ante ento okasari explain chestanu. So first of all manam okasari so idi anta clear chestam. So clear chesina tarvata manaki idi oka empty C program kada, C++ program kada, sorry. So ee C++ program lo first of all manaki data type modifiers ante endo okasari explain chestanu. So data type modifiers. So first two manaki data type modifiers ante aa name lone undu kada. So first for example manaki ikkada int already meek data types ante endo cheppam kada. So int salary, for example int salary is equal to for example ఒక 10,000 అనుకుంటే సో ఇలాగా మనకి బానే ఉంది కొన్ని కొన్ని నంబర్స్ ఎక్కువ ఉంటాయి కదా సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ అనేది మీకు ఆల్రెడీ సైజ్ చెప్పాం కదా సో ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే 4 బైట్స్ అనుకుంటే సో 4 బైట్స్ ఇస్ ఈక్వల్ టు మనకి ఏంటంటే 32 బిట్స్ సో 1 బైట్ ఇస్ ఈక్వల్ టు 8 బిట్స్ అన్నమాట సో 32 బిట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉంటుందంటే 2 power 32 to plus 2 power 32 అన్నమాట అంటే దీని రేంజ్ ఇంటి యొక్క రేంజ్ ఏంటంటే 2 పవర్ మైనస్ 2 పవర్ 32 మైనస్ 2 పవర్ 32 అంటే చాలా పెద్ద నంబరే కాకపోతే దీనికన్నా పెద్ద నంబర్స్ ఉండే కేసెస్ కూడా ఉంటాయి అంటే సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి మన దగ్గర సో అలాంటప్పుడు మనం మోడిఫై చేయాలి అంటే మన సైజ్ ఇంక్రీజ్ చేయాలన్నమాట మన డేటా టైప్ యొక్క సైజ్ ని ఇంక్రీజ్ చేయగలగాలి సో దానికోసం మనం డేటా టైప్ మోడిఫైయర్స్ అని చెప్పి C++లో ఎక్స్క్లూజివ్ కాన్సెప్ట్ అన్నమాట సో అదేంటంటే ఫస్ట్ లాంగ్ ఇంట్ సో ఇంట్ ముందు లాంగ్ అవుట్ యాడ్ చేస్తే మనకి ఏమవుద్దంటే కొంచెం సైజ్ ఇంక్రీజ్ అవుతుంది అన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ ఇంటికి 2 బైట్స్ ఉన్నాక మాక్సిమం మెజారిటీ ఆఫ్ ద కేసెస్ 2 బైట్స్ కూడా ఉంటుంది అన్నమాట ఇంటి యొక్క సైజ్ సో 2 ఇక్కడ 4 బైట్స్ అని చెప్పాం కదా సో మాక్సిమం 2 బైట్స్ ఉంటుంది ఇప్పుడు లాంగ్ ఇంట్ అని పెట్టి ఫర్ ఎగ్జాంపుల్ సాలరీ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి 1000 అని పెడితే మనకి ఏమవుద్దంటే సో 10,000 అని పెడితే మనకి ఏమవుద్ది అంటే 4 బైట్స్కి ఇంక్రీజ్ అవుద్ది ఫర్ ఎగ్జాంపుల్ ఇది 2 బైట్స్కి అనుకుంటే మోస్ట్ ఆఫ్ ద కేసెస్ 2 బైట్స్ ఉంటుంది ఇంటికి మోస్ట్ ఆఫ్ ద కంపైలర్స్ సో 2 బైట్స్ అంటే 16 బిట్స్ సో 16 బిట్స్ అంటే 2 పవర్ మైనస్ 16 టు ప్లస్ 2 పవర్ 16 సో ఇంటి యొక్క రేంజ్ సో దీన్ని కొంచెం ఇంక్రీజ్ చేద్దాం అనుకున్నప్పుడు లాంగ్ ఇంటెన్ యూస్ చేస్తాం అన్నమాట సో లాంగ్ ఇంటెన్ ఎప్పుడైతే యూస్ చేస్తామో మైనస్ అగైన్ మైనస్ 2 పవర్ 32 టు ప్లస్ 2 పవర్ 32 సో ఆ రేంజ్ వరకు వస్తుంది అన్నమాట సో ఇంకా పెద్ద నెంబర్స్ వచ్చాయి ఇంకా పెద్ద నెంబర్స్ ఉండే కేసెస్ వచ్చాయి అన్నమాట అలాంటప్పుడు ఏం చేస్తామంటే లాంగ్ లాంగ్ ఇంట్ సో లాంగ్ లాంగ్ ఇంట్ అని చెప్పి మొత్తం ఈ 2 లాంగ్సే 3 లాంగ్స్ నుంచి ఇంకేముండదు సో లాంగ్ ఇంటు లాంగ్ లాంగ్ ఇంటు సో ఇలా మోడిఫై చేసుకోవచ్చు అన్నమాట సో ఇలా మోడిఫై చేసుకోవడం వల్ల మనకి ఏమవుద్ది అంటే లాంగ్ 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 ఇంట్కి ఏమవుద్ది అంటే సో లాంగ్ లాంగ్ ఇంట్ ఉంది కదా సో రెండు లాంగ్ ఒక ఇంటు ఉన్న డేటా టైప్ యొక్క సైజు 8 బైట్స్ వద్దన్నమాట సో 8 బైట్స్ అంటే ఏమవుద్ది అంటే 64 బిట్స్ సో 64 బిట్స్ అంటే ఏంటంటే మైనస్ 2 పవర్ 64 టు ప్లస్ 2 పవర్ 64 చాలా పెద్ద నెంబర్ అన్నమాట అది సో అలాగే మీరు మన డేటా టైప్ యొక్క సైజుని మీరు ఇంటికి ఇంక్రీజ్ చేసుకోవచ్చు అలాగే ప్లస్ ఇంకోటి ఉందన్నమాట ఇంకోటి ఏంటంటే మనకి ఇప్పుడు ప్రస్తుతానికి ఇంట్ అనేది నెగిటివ్ వాల్యూస్ని సపోర్ట్ చేస్తుంది పాజిటివ్ వాల్యూస్ని కూడా సపోర్ట్ చేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ మనకి చిన్నదే మనం ఒక వేరియబుల్ ఏజ్ అనే వాల్యూని స్టోర్ చేసుకుందాం అనుకుంటున్నాం ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ ఏజ్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి 10 అని స్టోర్ చేసుకుందాం అనుకుంటున్నాం అన్నమాట సో ఏజ్ అనేది అట్మోస్ట్ మనకి ఎంతవరకు ఉంటుంది ఒక మహా అయితే 100 ఇయర్స్ కదా ఎక్కువ సో 1 నుంచి 100 ఇయర్స్ 0 నుంచి 100 ఇయర్స్ వరకునే ఉంటుంది హయ్యెస్ట్ వాల్యూ సో అలాంటి టైంలో మనకి ఎంత మెమరీ వేస్ట్ చేసుకోవడం అనవసరం కదా సో అలాంటి టైంలో మనం ఏం చేస్తామంటే షార్ట్ ఇంట్ అన్నమాట సో షార్ట్ ఇంట్ ఏజ్ ఈజ్ ఈక్వల్ టు 10 అని చెప్తే మనకి ఏమవుద్దంటే సో సేమ్ మనకి ఎలా వర్క్ అవుతుంది అలా వర్క్ అవుతుంది కానీ తక్కువ మెమరీ యూజ్ అవుద్ది అన్నమాట సో అలా మనం మెమరీ కూడా సేవ్ చేసుకోవచ్చు అన్నమాట ఇలా డేటా టైప్ మోడిఫైయర్స్ యూజ్ చేసుకుని అలాగే ఇంకోటి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ షార్ట్ ఇంట్ కూడా మనకి నెగిటివ్ టు పాజిటివ్ వాల్యూస్ని సపోర్ట్ చేస్తుంది అలా కాకుండా మన వాల్యూస్ ఓన్లీ పాజిటివ్ వాల్యూస్ ఉన్నాయనుకుంటే అన్సైన్డ్ ఇంట్ అని చెప్పి ఫర్ ఎగ్జాంపుల్ శాలరీ అని చెప్పి 10,000 అని చెప్తే మనకి శాలరీ ఇప్పుడు ఆల్మోస్ట్ పాజిటివ్ కేసులోనే ఉంటుంది కదా సో పాజిటివ్ వాల్యూస్ ఉంటాయి కదా కాబట్టి అన్సైన్డ్ అని చెప్పి ఇంటి ముందు అన్సైన్డ్ అని పెట్టుకుంటే మనకి ఓన్లీ పాజిటివ్ వాల్యూస్ అన్నమాట అంటే 0 టు 2 పవర్ 32
లేకపోతే 0 to 2 పవర్ ఎక్కడి నుంచి అంటే 0 నుంచి స్టార్ట్ అవుతాం అన్నమాట. మైనస్ వాల్యూస్ని సపోర్ట్ చేయదు. అన్సైన్డ్ అని పెడితే 2 క్యాప్ 16 లేకపోతే 2 క్యాప్ 32 వాట్ ఎవర్ ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ద కంపైలర్. సో అలా కాకుండా మా సైన్డ్ అంటే ఏమవుద్దంటే మొత్తం పాజిటివ్ అండ్ నెగిటివ్ కూడా. సో శాలరీ ఈజ్ ఈక్వల్ టు 10,000 అనుకుంటే సైన్డ్కి నార్మల్ ఇంటికి డిఫరెన్స్ లేదు. అదే అన్సైన్డ్ ఇంటికి అంటే ఏమవుద్దంటే 0 స్టార్ట్ అవుద్దాం అంటే నెగిటివ్ వాల్యూస్ని సపోర్ట్ చేయదు. ఇవి డేటా టైప్ మోడిఫైర్స్ అంటే. సో డేటా టైప్ మోడిఫైర్స్ అంటే లాంగ్ ఇంటూ లాంగ్ లాంగ్ ఇంటూ షార్ట్ ఇంటూ అన్సైన్డ్ ఇంటూ ఇలా మనం మనకి రిక్వైర్మెంట్ బేస్ చేసుకుని మనం మన సైజుని ఇంక్రీస్ చేసుకోవడం కానీ డిక్రీస్ చేసుకోవడం కానీ చేయొచ్చు అన్నమాట. దీన్నే డేటా టైప్ మోడిఫైర్స్ కాన్సెప్ట్ అంటారు C++లో. సో సెకండ్ ఏంటంటే స్కోప్ ఆఫ్ వేరియబుల్స్. సో స్కోప్ ఆఫ్ వేరియబుల్స్ కన్నా ముందు ఏం చేద్దామంటే డిక్లరేషన్ అండ్ ఇనిషియలైజేషన్ ఆఫ్ ద వేరియబుల్స్. సో డిక్లరేషన్ అండ్ ఇనిషియలైజేషన్ ఆఫ్ వేరియబుల్స్ ఇన్ C++. అంటే డిక్లరేషన్ అంటే ఏంటో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. డిక్లరేషన్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ స్ట్రింగ్ ఇంట్ ఏజ్ ఈజ్ ఈక్వల్ టు ఇంట్ ఏజ్ అండ్ ఫ్లోట్ మార్క్స్ అండ్ స్ట్రింగ్ నేమ్. సో స్ట్రింగ్ నేమ్. సో ఇలా మొత్తం నేను 3 వేరియబుల్స్ని డిక్లేర్ చేశాను అన్నమాట. అంటే ఇనిషియలైజ్ చేయలేదు. అంటే డిక్లరేషన్ అంటే ఏంటంటే ఏ వాల్యూ అసైన్ చేయకుండా నార్మల్గా నేను ఒక వేరియబుల్ నేమ్ని డిక్లేర్ చేసి వదిలేస్తే దాన్ని వేరియబుల్ డిక్లరేషన్ అంటానమాట. అలా కాకుండా నేను డిక్లరేషన్తో పాటు అట్ ద సేమ్ టైం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంటి ఏజ్ ఈక్వల్ టు అని వదిలేకుండా ఇంటి ఏజ్ ఈక్వల్ టు 10 అని చెప్పిస్తే, సో ఈక్వల్ టు పెట్టి 10 అని ఇస్తే దాని అర్థం ఏమవుద్దంటే, సో ఇక్కడ వాల్యూ అనేది ఇనిషియలైజ్ అయిపోద్ది అన్నమాట. అంటే డిక్లేర్ క్రియేషన్తో పాటు ఇక్కడ ఏజ్ అనే వేరియబుల్ క్రియేట్ అవుతుంది, అట్ ద సేమ్ టైం 10 అనే వాల్యూ కూడా దానికి ఇనిషియలైజ్ అవుతుంది అన్నమాట. ఇనిషియలైజ్ అంటే అసైన్ అవుతుంది అన్నమాట. సో అప్పుడు ఏజ్ ఎప్పుడైతే యూస్ చేస్తాం అప్పుడు 10 అని వస్తుంది అన్నమాట. సో దీన్ని వేరియబుల్ డిక్లరేషన్ అంటారన్నమాట. ఏమి ఇవ్వకపోతే అదే వాల్యూ అసైన్ చేసిస్తే స్టార్టింగ్ క్రియేట్ చేసేప్పుడే దాన్ని వేరియబుల్ ఇనిషియలైజేషన్ అంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఇక్కడ మార్క్స్ ఇక్కడ ఇనిషియలైజ్ చేయలేదు. అంటే ఏ వాల్యూ ఇవ్వలేదు. ఇప్పుడు నేను ఇక్కడ నేను ట్రై చేసాను అనుకోండి Cout అని చెప్పి మార్క్స్ ప్రింట్ చేయడానికి. సో ఫర్ ఎగ్జాంపుల్ రన్ చేద్దాం. సో ఇక్కడ మీకు రన్ చేస్తే మీకు ఏమవుద్దంటే గార్బేజ్ వాల్యూ వస్తుంది అన్నమాట. అంటే మీకు సమ్ డిఫరెంట్ వాల్యూ ఏదో ఒక ర్యాండమ్ వాల్యూ వచ్చేస్తా అన్నమాట. సో 1 సెకండ్. సో ఒకసారి రన్ చేద్దాం. సో మీకు ఇక్కడ రన్ చేస్తే మార్క్స్కి ఇక్కడ నేను ఏం చేస్తానంటే డిక్లేర్ చేశాను కానీ ఇనిషియలైజ్ చేయలేదు. అంటే ఏ వాల్యూ ఇవ్వలేదు అన్నమాట. సో ఒకసారి మీకు అవుట్పుట్ చూస్తే ఏమొస్తుందో చెక్ చేద్దాం ఒకసారి. సో ప్రోగ్రామ్ రన్ అవుతుంది ఫ్యూ సెకండ్స్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే సమ్ గార్బేజ్ వాల్యూ వచ్చింది కదా, 2.2420 e⁻⁴. ఇలా మనకి ఏదో గార్బేజ్ వాల్యూ వస్తుంది అన్నమాట. సో దీన్నే గార్బేజ్ వాల్యూ కాన్సెప్ట్ కూడా అంటారు. అంటే మనకి ఓన్లీ వేరియబుల్ డిక్లేర్ చేసి వదిలేస్తే మనకి గార్బేజ్ వాల్యూస్ వస్తాయన్నమాట. సో గార్బేజ్ వాల్యూ అంటే ఇది. సో డిక్లరేషన్ అండ్ ఇనిషియలైజేషన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసాం కదా. సో దీని తర్వాత ఏంటంటే స్కోప్ ఆఫ్ వేరియబుల్స్. స్కోప్ ఆఫ్ వేరియబుల్స్ అంటే ఏంటంటే 2 టైప్స్ అన్నమాట వేరియబుల్స్లో. ఒకటి ఏంటంటే లోకల్ వేరియబుల్స్ అండ్ ఇంకోటి ఏంటంటే గ్లోబల్ వేరియబుల్స్. సో లోకల్ వేరియబుల్స్ అండ్ గ్లోబల్ వేరియబుల్స్ అంటే ఏంటంటే, సో లోకల్ వేరియబుల్స్ అంటే ఏంటంటే మనకి ఫంక్షన్ లోపల ఇక్కడ మెయిన్ ఫంక్షన్ లోపల మనం క్రియేట్ చేసే ప్రతి వేరియబుల్ నేము ప్రతి వేరియబుల్ మనకి లోకల్ వేరియబుల్ అవుతుంది అన్నమాట. అలా కాకుండా మనకి మెయిన్ ఫంక్షన్ పైన అంటే ఇక్కడ ఏ ఫంక్షన్ లోపల కాదు ఏదో ఫంక్షన్ బయట మనం క్రియేట్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఇంటి ఏ ఇస్ ఈక్వల్ టు అని చెప్పి, సో ఇంటి ఏజ్ ఈక్వల్ టు అని చెప్పి ఒక వేరియబుల్ డిక్లేర్ చేశాను అండ్ ఇక్కడ సో ఇంట్ బి ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి 20 అని డిక్లేర్ చేశాం కదా. ఇప్పుడు Cout ఏ అండ్ స్పేస్ ఇచ్చుకొని, సో స్పేస్ ఇచ్చుకొని ఒకసారి ప్రింట్ చేద్దాం బి కూడా. సో ఇలా నేను ఇక్కడ ఎలా ప్రింట్ చేస్తే మనకి ఏమవుద్దంటే ఏ వాల్యూ బి వాల్యూ రెండు ప్రింట్ అయిపోతాయి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే 10 అండ్ స్పేస్ వచ్చి 20 వస్తుంది చూడండి. ఒకసారి ఇక్కడ చూసుకున్నట్లయితే 10 space 20 వచ్చింది కదా. సో ఇలా మనకి రెండు వేరియబుల్స్ నార్మల్గానే వర్క్ చేస్తున్నాయి కదా. సో అలా కాకుండా ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఏకి ఏ వాల్యూ ఇవ్వలేదు. సో ఏని ఇనిషియలైజ్ చేయలేదు. ఏని ఇనిషియలైజ్ చేయకపోయినప్పుడు ఇప్పుడు ఒకసారి రన్ చేద్దాం. సో ఒకసారి రన్ చేస్తే ఏం వస్తుందో చెక్ చేసుకుందాం. సో ఇక్కడ ఏ అనేది గ్లోబల్ వేరియబుల్. సో ఇక్కడ బి అనేది లోకల్. సో ఇక్కడ మనకి ఇక్కడ గార్బేజ్ వాల్యూ వచ్చిందా, ఏ వాల్యూలోకి మనం ఏ వాల్యూని ఇనిషియలైజ్ చేయలేదు. అంటే ఏలోకి ఏ వాల్యూని ఇనిషియలైజ్ చేయలేదు. కానీ ఇక్కడ మనకి గ్లోబల్ వేరియబుల్ కాబట్టి మనకి ఇక్కడ ఏ వాల్యూ 0 వచ్చిందన్నమాట. అంటే గార్బేజ్ వాల్యూ ఏ వాల్యూ పడితే ఆ వాల్యూ రాకుండా 0 వచ్చింది కదా. అలా ఫ్లోట్కి కూడా 0 వస్తుంది, స్ట్రింగ్కి ఏమో ఎంటీ స్ట్రింగ్ వస్తుంది. సో ఇలా మనకి గ్లోబల్ వేరియబుల్స్కి
మనం ఏ వాల్యూ ఇనిషియలైజ్ చేయకపోయినా సరే మనకి ఇలాగా డిఫాల్ట్ వాల్యూస్ కొన్ని ఉంటాయన్నమాట. అలా మనకి లోకల్ వేరియబుల్స్కి అలా ఉండవు. సో లోకల్ వేరియబుల్స్ని ఎప్పుడైనా మనం ప్రింట్ చేస్తే మనకి ఇనిషియలైజ్ చేయకుండా మనకి గార్బేజ్ వాల్యూస్ వస్తాయన్నమాట. ఇదన్నమాట మనకి స్కోప్ ఆఫ్ ద వేరియబుల్స్ అంటే. సో స్కోప్ ఆఫ్ ద వేరియబుల్స్ అంటే అర్థమైంది కదా. సో మీకు ఇఫ్ కండిషన్స్ ఇవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు కూడా ఒక చిన్న కాన్సెప్ట్ ఉందన్నమాట స్కోప్ ఆఫ్ వేరియబుల్స్, అది కూడా మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు ఇదన్నమాట కాన్సెప్ట్ అనేది. సో మీకు ఈ వీడియోలో మొత్తం డేటా టైప్ మోడిఫైర్స్ చెప్పాను, ఇనిషియలైజేషన్ అండ్ డిక్లరేషన్ ఆఫ్ వేరియబుల్స్ చెప్పాను, అండ్ స్కోప్ ఆఫ్ ద వేరియబుల్స్ కూడా చెప్పాను. అంటే లోకల్ వేరియబుల్స్ అంటే ఏంటి, గ్లోబల్ వేరియబుల్స్ అంటే ఏంటో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీకు ఇవి నచ్చిందనుకుంటున్నాను, నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కన్సిడర్ సబ్స్క్రైబింగ్. మీకు వీడియో కనుక నచ్చితే మీకు నాకేమన్నా సపోర్ట్ చేయాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం మీకు ఏమన్నా ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయాలంటే జాయిన్ బటన్లో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. సో మీకు ఇవి నచ్చిందనుకుంటున్నాను, నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కన్సిడర్ సబ్స్క్రైబ్. స్టే హార్డ్, స్టే ఇన్ ఫైట్.